భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ మండల పరిధిలోని ప్రైవేట్ స్కూల్స్ యజమానులతో పూర్తి స్థాయిలో కుమ్మక్కై ఇల్లందులోనే ప్రైవేట్ బుక్ స్టాల్స్ యజమానులు పేద ప్రజల నుండి బుక్స్ కొనుగోలు సమయంలో అధిక ధరలతో దోపిడీ చేస్తున్న విధానంపై టీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని బుక్ స్టాల్స్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు మెరుగు కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కై పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో తప్పుడు పద్ధతిలో అధిక రేట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ బుక్ స్టాల్స్ ప్రైవేట్ స్కూల్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి టీఎన్ఎస్ఎఫ్ ఆదివాసీ వైఎస్ఆర్సీపీ నాయకులు పలువురు మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళనలో వెంకటేష్, శ్రీకాంత్, యాదవ్, రమేష్, శ్రీకాంత్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. కొనుక్కోవాల్సి వస్తుంది, మరి తప్పదు పెట్టుకోవాలి. ఏంటంటే మన పిల్లలు పిల్లల్ని తప్పుదారి పట్టించుకోవటం మనకి ఎంతైనా పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ వాళ్ళ ఇప్పుడు వాళ్ళతోటి కొంచెం మాట్లాడే ఏంటంటే పిల్లలు ఏమంటారు ఊరికి చికా పెట్టారు, ఇంట్లో చికా పెట్టినప్పుడు ఎట్లయినా ఇక ఈ ధర్నాకి పూర్తయిన సంఘీభావం జరపడం జరుగుతుంది. మా న్యాయబద్ధమైన కోరిక ఏదైతే ఉందో ప్రైవేట్ యాజమాన్య బుక్స్ని ఒక బుక్ స్టాల్కి కుమ్మక్కై పిచ్చలు విడిగా అధిక ధరలకు అమ్మటం జరుగుతుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే న్యాయబద్ధమైన బుక్స్ ఉన్నాయో బుక్స్ 30% తగ్గించి తల్లిదండ్రులకి న్యాయబద్ధంగా అమ్మాలి. అదే కాకుండా స్కూల్కి మేము పర్సంటేజ్లు ఇస్తున్నాం అనేది నువ్వెవరు పర్సంటేజ్లు ఇవ్వడానికి, బుక్స్ అనేది ఎంఆర్పి రేటుకి అమ్మేటప్పుడు గవర్నమెంట్కి నువ్వు ఏమైనా ఉంటే అది ట్యాక్స్ కట్టుకోవాల్సిందే, కానీ నువ్వు స్కూల్కి కుమ్మక్కై నేను 5% స్కూల్కి ఇస్తానని అదే 5% తల్లిదండ్రులకి కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి తక్కువ ధరలకు బుక్స్ ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్పై చేసిన ఉద్యమానికి పూర్తయిన సంఘీభావం తెలుపుతుంది. ఇంకోటి కార్పొరేట్ సెక్టార్లోకి ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. ఎలాంటి అర్హత లేని మాంటిసోరీ కానీ మిగతా స్కూల్స్ కానీ ఎలాంటి ఏం లేకుండా పిచ్చలవేడిగా కుమ్మక్కై ఈ బుక్ స్టాల్ కానీ మిగతా వ్యాపార వ్యవస్థలతో కుమ్మక్కై అధిక ధరలకి బుక్స్ అమ్మటమే కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తారు. దీన్ని తక్షణమే నియంత్రించాలి. లేని పక్షంలో దీనిపైన అధికమైన ఏవైతే కార్యచరణ తీసుకుంటారో దానికి పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుంది. చిల్లరైంది ఖర్చు, వీళ్ళు యా నుంచి కడతారన్నా, ఇది ఏజెన్సీ ప్రాంతం, మన వల్ల అసలే ఆర్థికంగా నిలదొక్కోలేని పరిస్థితి. వీళ్ళకి కనీసం తగ్గించి ఇవ్వమన్నా కానీ ఇయ్యని పరిస్థితి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. మేము ఏమని అంటే ఇప్పుడు జిఎస్టీ ప్రకారం ఏంటంటే ఎంఆర్పి కన్నా 30% తగ్గించి ఇవ్వాలనేది జిఎస్టీ ప్రకారం గవర్నమెంట్ కూడా చెప్పింది. ఏదైతే ప్రైవేట్ బుక్స్ అమ్ముతారో 30% తగ్గించి ఇవ్వాలి. వీళ్ళు అట్లా తగ్గి ఇట్లా పైకి తిరిగి మేము అడిగితే ఉంటారు, మేము స్కూల్ యజమానిని 5% కమిషన్ ఇస్తున్నాం, మా పరిధిలో ఛాన్స్ ఉన్న వరకు ఒక 10% తగ్గిస్తాను అంటారు. 30% ఇవ్వాలని గవర్నమెంటే చెప్తుంది, 30% మార్జిన్ ఇవ్వాలి. ఇప్పుడు బిల్లు ఇచ్చినప్పుడు ఎక్కడైనా మోర్ ఉంటుంది కదా, దీని మీద ఎక్కడైనా మోర్ ఉందన్నా, ఇది ఈ బుక్ స్టాల్ది లెటర్ ప్యాడే, వీళ్ళు బిల్లు ఇచ్చారని నమ్మకం ఎంత దారుణం దోసుకుంటారు పిల్లలు. అది మనోడు గట్టి కడగొట్టి బిల్లు ఇచ్చాడు కానీ ఏ పేరెంట్ కూడా బిల్లు ఇవ్వట్లేదు.